Welcome back to Smiley's channel. Ivanti man video lo manamu Godavaramla special vanta Bhimavaram Raju Gari Kodi Pulao ela tayar chesukovalo chuseddamandi. Idi chala chala flavorful ga untundi. Recipe tine prati okka muddalo meeru flavor anedi enjoy chestaru. Anta baaguntundi. Nenu chala baga enjoy chesanu. Anduke naa feelings nenu meeto share chestunanu. Ippudu manam time waste cheyakunda video లోకి వెళ్ళిపోదాం. వీడియో లోకి వెళ్ళే ముందు మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ రాజుగారి కోడి పులావ్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర, మరొక గుప్పెడు పుదీనా అండి. కప్పుల్లో అయితే హాఫ్ కప్పు. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనివల్ల చాలా బాగుంటుంది, కంపల్సరీ అండి ఇది మాత్రం. ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక 2 గ్లాసులు, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక 1/2 కేజీ వరకు ఉంటాయండి బియ్యము. గిన్నెలో వేసుకుని శుభ్రంగా ఒక 2 సార్లు నీళ్లు వేసి కడిగి ఆ తర్వాత కొన్ని నీళ్లు వేసి నాననివ్వండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెలో ఇక్కడ ఒక 2 గంటల వరకు నూనె ఉంటుందండి. ఆ తర్వాత నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని అందులో లవంగాలు, అనాస పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, ఒక 3 కార్డమామ్ అండి యాలకులు, మంచి ఫ్లేవర్ ఉంటుంది వీటి వల్ల. ఆ తర్వాత ఇంకొద్దిగా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుని కొన్ని బాదాం వేస్తున్నానండి. నా దగ్గర క్యాషూ నట్స్ లేక బాదాం యాడ్ చేశాను. మీరు క్యాషూ నట్స్ ఉంటే కనుక తప్పనిసరిగా అవే యాడ్ చేయండి. ఇది బాగా ఫ్రై చేసుకుని దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2 సన్నగా పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మనకి బాగా ఎర్రగా రాగానే ఉల్లిపాయలు, ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నానండి నేను. కావాలంటే మీరు ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఈ రెడ్ కలర్ ఉండేదంతా మనకి వైట్ కలర్కి టర్న్ అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర పేస్టు, 1 టేబుల్ స్పూన్ కారము, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పులావ్ మసాలా లేదా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని అన్ని స్పైసెస్ కలిసేలాగా మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఈ మసాలాలలో నుంచి చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దీనివల్ల ఉప్పు, కారం అనేటివి చక్కగా పడతాయండి మన చికెన్కి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగును వేసి మళ్ళా బాగా కలిపి 1-10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. చికెన్ చక్కగా ఉడుకుతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి పులావ్ అనేది తయారైన తర్వాత. ఇలా రావాలండి. ఇప్పుడు ఇందులో మనం 2 గ్లాసుల రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, దానికి 4.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. మామూలుగా అయితే 1:2 వేస్తాము, కానీ 1/2 గ్లాసు ఎక్కువ వేశాను, చికెన్ కూడా సరిగ్గా ఉడకాలి కదా అందుకని. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుని నీళ్ళకి ఉప్పుకి సరిగ్గా సరిపోయింది అంటే కనుక మనకి రైస్కి సరిపోతుందండి. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని నీళ్లు ఉంచేసి యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిగ్గా సరిపోయిందా లేదా అని. ఆ తర్వాత మూత ఉంచి మీడియం హీట్లో ఇలా కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో హీట్లో పెట్టుకుని
15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. గాలి పోకుండా చూసుకోండి, సరిగ్గా కవర్ అయ్యేటువంటి మూతని పెట్టుకోవాలి. నేను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. ఇది ఆప్షనల్ మాత్రమే, మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను, చూడండి మనకి ఇలా ఉంటుంది రైసు. మనం పట్టుకుంటే కాస్త గట్టిగా అనిపిస్తుంది, మనకి మాయిశ్చర్ ఉందా లేదా అని చూసుకోవాలి. లైట్గా మాయిశ్చర్ ఉంటే పర్వాలేదు. మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత ఉంచి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రైస్ పట్టుకొని చూస్తే సరిగ్గా ఉడికినట్టు తెలుస్తుంది. మనకి ఆ మాయిశ్చర్ని రైస్ అబ్జార్బ్ చేసుకుని సరిగ్గా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ఎప్పుడు బిర్యానీ చేసినా వెంటనే సర్వ్ చేసుకోకూడదండి, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉడికేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో బాగుంది అనుకుంటే నన్ను సపోర్ట్ చేయడానికి మన వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.